నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ మార్గనిర్దేశం. చిత్తూరులో ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. భారతదేశంలో త్వరలో ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలపై నిరసన తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ. వేడెక్కిన జిల్లా రాజకీయం, వ్యక్తిగత దూషణలకు దిగిన ప్రధాన పార్టీలు, చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు. వార్తల వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నవరత్నాలలో భాగంగా ఇల్లు లేని వారిని గుర్తించి ఇంటి పట్టాలతో పాటు గృహ నిర్మాణాలను చేసుకునే అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం చౌడేపల్లి మండల కేంద్రంలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా మంజూరైన గృహాలలో గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా చౌడేపల్లి మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో 86 గృహ నిర్మాణాలు జరుగుతున్నాయని, 30 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని, మిగతా గృహాల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని గృహ నిర్మాణ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసుకోవాలని, ఇందుకు అనుగుణంగా వెంటనే మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణం పూర్తయిన వారికి పూర్తి బిల్లులు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. గృహ నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇంటికైన ఖర్చు, మంజూరైన నిధుల గురించి అధికారులు విడుదల చేసిన సిమెంటు, ఇతర వివరాల గురించి లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. విద్యుత్ సౌకర్యం లేని చోట వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందించవలసిన పౌర సేవలను సకాలంలో అర్హులైన వారికి అందించేందుకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా చేరవేసేందుకు సచివాలయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చౌడేపల్లి మండలం చింతమాకులపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం బయోమెట్రిక్ హాజరును పరిశీలించి గృహ నిర్మాణాల పురోగతి తీరు ఏ విధంగా ఉంది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యశాఖ సిబ్బందిని గ్రామంలో వైద్యశాఖ తరఫున అమలవుతున్న కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాల గురించి అడిగారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న రోగుల గురించి, వారికి అందుతున్న వైద్యం గురించి జిల్లా కలెక్టర్ అడిగి వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. కమలం పార్టీ ఆవిర్భావ దినోత్సవం బుధవారం చిత్తూరు జిల్లాలో ఘనంగా జరిగింది. పార్టీ శ్రేణులు వారి వారి పరిధిలో పార్టీ జెండాను ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కమలం పార్టీ పెద్దలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నగరంలోని పలు డివిజన్లలో పార్టీ పతాకాన్ని ఎగురవేసిన పార్టీ నాయకులు అనంతరం పార్టీ సిద్ధాంతాలపై సమావేశాలు ఏర్పాటు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ పెద్దలు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జేపీ నడ్డా, వెంకయ్యనాయుడు తదితర అగ్రనేతల మార్గదర్శకంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించేలా కృషి చేస్తున్నారన్నారు. భారత మాతను విశ్వగురువుగా నిలిపే యజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారన్నారు.
ఏకాత్మ మానవతావాదానికి కట్టుబడి ప్రధాని నరేంద్ర మోదీ ఆశయ సాధనతో పార్టీ ప్రజల శ్రేయస్సు కోసమే నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భాజపా నేతలు పార్టీ బలోపేతానికి చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులకు సురేష్, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు రామచంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, రాష్ట్ర నాయకులు బీకే దామోదర్ రెడ్డి, అట్లూరి శ్రీనివాసులు, కొత్తూరు బాబు, రామభద్ర, తోటపల్లి వెంకటేష్ బాబు, పలువురు భాజపా పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎక్కడో కనుగొనబోయే స్థాయిలో ఉంది భారతీయ జనతా పార్టీ. వ్యక్తి ఆధారితంగా కాకుండా ఏకాత్మత మానవతావాదంతో అట్టడుగు వర్గాలకు కూడా, అంటే చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి అని చెప్పే ఉద్దేశంతో సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అన్ని రాజకీయ పార్టీల కన్నా అతిపెద్ద రాజకీయ పార్టీ ఇటువంటి భారతీయ జనతా పార్టీ. మన దేశంలో ఉండటం, ఈ దేశాన్ని పరిపాలించటం మనందరికీ చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆదరించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు కుల పార్టీలకి బుద్ధి చెప్పి, రెండు కుటుంబ పార్టీలకి బుద్ధి చెప్పి. పెట్రోల్ ధరలు మండుతున్నాయి, సామాన్యులు చితికిపోతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. శ్రీలంక దేశంలో నెలకొన్న సంక్షోభం దేశంలో నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు దుయ్యబట్టారు. ధరల పెరుగుదలకు నిరసనగా బుధవారం చిత్తూరులో వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వాలపై నిప్పులు జరిగారు. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. కరోనా విలయ తాండవంతో బ్రతుకు ఛిద్రమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై ధరల రూపంలో అదనపు భారం మోపడం సరికాదన్నారు. వంట గ్యాస్ ధర పెరుగుదలతో ఇప్పటికే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఏకంగా పెట్రోల్ డీజిల్ ధరలను 122 రూపాయల వరకు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేదలు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని జోస్యం పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్ నాగరాజన్, నగర కార్యదర్శి విసి గోపినాథ్, పార్టీ నాయకులు కె మణి, ఏఐటీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె రమాదేవి, దాసరి చంద్ర, గిడ్డుబాయ్, శంకర్, రఘు, వాసు, శివ, లత, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు బల నిరూపణకు దిగాయి. చూసే ప్రజానీకానికి లేని సిగ్గు తమకెందుకు అన్నట్టుగా నిఘంటువులో లేని పదాలతో దూషణలకు దిగారు. వ్యక్తిగత ఆరోపణలు, దాడులు, విమర్శలతో వైసీపీ అధికార బలం చూపగా ప్రతిపక్ష పార్టీ ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. చిత్తూరు జిల్లాలో ఫ్యాక్షనిజం మళ్లీ పడగలు విప్పుతోంది. రాజకీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఫ్యాక్షనిజాన్ని తెరపెక్కి తీసుకొస్తున్నారు. పడమటి మండలాల్లో మంత్రి, అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి.
అధికార బలంతో పోలీసుల సహకారంతో టీడీపీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం కల్లూరులో ఓ టీడీపీ నేతపై తీవ్రంగా దాడి చేసి కొనవూపిరితో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. దీంతో ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. టీడీపీ రాష్ట్ర నాయకులు మహదేవ్ సందీప్ విమర్శల్లో భాగంగా మంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన ఆయన కాస్తంత విశిక్షణ కోల్పోయి మంత్రిపై ఘాటు విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ పార్టీ నేతలు మీడియా ముఖం తెలుగుదేశం పార్టీ పెద్దలపై నిఘంటువులో లేని పదాలతో దూషణలకు దిగారు. అంతటితో నిష్క్రమించకుండా మహదేవ్ సందీప్ కు సంబంధించిన పౌల్ట్రీ ఫారం ప్రహరీ గోడను జేసీబీతో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అనంతరం మీడియా సమావేశంలో జిల్లాలో సాగుతున్న రౌడీజం గురించి మాట్లాడారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఇవాళ ప్రత్యేక సమావేశమై పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల నుంచి టీడీపీకి ఎలాంటి సహకారం అందలేదు. ఈ క్రమంలో పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తిరుపతి కొత్త జిల్లాగా ఆవిర్భవించడంలో ప్రభుత్వ ఉద్దేశం పౌరసేవలు, సంక్షేమ పథకాలు ఆలస్యం లేకుండా దరఖాస్తుదారులకు, లబ్ధిదారులకు సత్వరం అందేలా చూడాలని బాలాజీ జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని మండలాల మండల స్థాయి రెవెన్యూ డివిజనల్ అధికారులతో ప్రభుత్వ పథకాలు, పౌరసేవలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన దిశానిర్దేశం చేశారు. అధికారులు అవకాశాలుండి చేయవలసిన విధులను ఆలస్యం చేయడం సమంజసం కాదని, చేయవలసిన పని సంబంధిత అధికారి చేయాల్సి ఉంటుందన్నారు. ఆ విషయాన్ని గుర్తించి వీలైనంత త్వరగా పూర్తి చేయవలసి ఉంటుందని అన్నారు. ప్రధానంగా డివిజన్ మండల స్థాయి అధికారులు తమ కార్యాలయాల్లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ పనిచేసే విధంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు ఇది ఉపయోగకరమని గుర్తించాలని అన్నారు. తిరుమల శ్రీవారి దయ వలన టీటీడీ సహకారంతో జిల్లా కేంద్రంగా పద్మావతి నిలయంలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని, కలెక్టరేట్ ప్రారంభించి 3 రోజులైందని, ఇప్పటికే ఎవరైనా కార్యాలయాలు ఏర్పాటు కాకపోతే 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది అందుబాటులోకి రావాలని ఆదేశించారు. జిల్లా కేంద్రం నుండి నేడు ప్రథమ వీడియో కాన్ఫరెన్స్ అని, ప్రతి సోమవారం ఉదయం స్పందన కార్యక్రమం, తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ ఉంటుందని, ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష ఉంటుందని అన్నారు. స్పందనలో గ్రామ సచివాలయాల్లో అందే వినతులకు సరైన సమాధానం, పరిష్కారం చూపాలని, తిరిగి అదే వినతి అందరాదని సూచించారు. ఇవి దయచేసి ఒక్కసారి చెక్ చేస్తే మీరు ప్రతి ఏదో సెక్రటేరియట్ వెళ్ళి ఆ సర్వీసెస్ అన్ని ఉండవు. మనకు చాలా సర్వీసెస్, 100 కొద్ది సర్వీసెస్ ఉన్నాయి, కానీ మనకు నేచురల్గా వచ్చేటువంటి మేజర్గా వచ్చేటువంటి సర్వీసెస్. టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతా అధికారిగా నరసింహ కిషోర్ తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నరసింహ కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో సివిఎస్ఓగా బాధ్యతలు చేపట్టారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నూతన సివిఎస్ఓ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక శోభ కలిగిన దివ్యక్షేత్రమని అన్నారు. ఎంతో మంది అధికారులు వారి సహకారంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలిగించారని, రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ సివిఎస్ఓగా ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఈవో, అదనపు ఈవో వారి సూచనలతో పరిపాలన సాగిస్తానని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు హాయిగా శ్రీవారిని దర్శించుకునే విధంగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇక్కడ దర్శనం చేసుకునే విధంగా ఎంతో ఇవాల్వ్ అయింది, ఎంతో పరిణామం చెందింది. కాబట్టి అందులో భాగంగా నాకు ప్రభుత్వం ఈ విధిని నాకు అప్పగించింది. దాన్ని ఖచ్చితంగా ఇంతకుముందు సివిఎస్ వాళ్ళంతా ఎలా చేశారో అలాగే నేను కూడా నిర్వహిస్తాను. అక్కడికక్కడ ఈవో గారు, అలాగే ఎడిషనల్ ఈవో గారు ఉన్నారు, వాళ్ళ గైడెన్స్తో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా, హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళే విధంగా చూడడం అనేది మా బాధ్యత. ఖచ్చితంగా ఇంతకు ముందు వాళ్ళు ఏవేవైతే చేస్తున్నారో అలాగే నిర్వహిస్తారు. ఖచ్చితంగా తప్పకుండా లోకల్ ఎస్పీ కొత్తగా వచ్చారు పరమేశ్వర్ రెడ్డి గారు, అతనితో పాటు అలాగే డిఐజీ రవిప్రకాష్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉంటారు. సో అందరూ కలిసి ఇట్ ఈస్ కోఆర్డినేషన్. కేబుల్ ఆపరేటర్లు రోడ్డెక్కారు. పెంచిన పోల్ ట్యాక్సీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. అనంతరం విద్యుత్ అడిషనల్ ఇంజనీర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు తమ సమస్యలను విద్యుత్ శాఖ అధికారులకు వినవించుకున్నారు. కరోనా కారణంగా చితికిపోయిన తమపై పోల్ ట్యాక్స్ రూపంలో అదనపు భారం మోపడం సరికాదన్నారు.
గతంలో పోల్కి 15 రూపాయలు వసూలు చేసేవారని, అయితే ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు పెంచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆపరేటర్ల సమస్యలను గుర్తించి పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీకేఎన్ మేనేజర్ జగదీష్, సంఘం నాయకులు బొమ్మరవి, పరమేష్, బాబు, శశి, అరుణ్, బాలాజీరెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు షణ్ముఖం వేసవి రీత్యా నగరంలోని చర్చి వీధులు మజ్జిగ వితరణ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి ఓ సైనికులా పనిచేస్తామన్నారు. ఆవిర్భావ దినోత్సవం నాడు సామాన్య ప్రజలకు మజ్జిగ వితరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ పార్టీ పట్టిన రోజు శిశు విహార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న చిన్నపిల్లలకు విద్యుత్ అంతరాయం లేకుండా భారతీయ సోలార్ అధినేత ప్రసాద్ ఇన్వర్టర్లు, ఇతర సామగ్రి అందించడం గొప్ప విషయమని చిత్తూరు పశ్చిమ విభాగం అటవీశాఖ అధికారి రవిశంకర్ తెలిపారు. భారతీయ సోలార్ అధినేత ప్రసాద్ వితరణ చేసిన బ్యాటరీ ఇన్వర్టర్ను శిశు విహార్ అధికారులకు అటవీశాఖ అధికారి రవిశంకర్ చేతుల మీదుగా బుధవారం అందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు సేవ చేసేందుకు దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని చెప్పారు. శిశు విహార్లో పిల్లలు కూడా చాలా చక్కగా ఆరోగ్యకరంగా ఉన్నారని తెలిపారు. ఎప్పుడైనా విద్యుత్ కోత ఏర్పడితే ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బ్యాటరీ ఇన్వర్టర్ ఉపయోగపడుతుందని, బ్యాటరీ ఇన్వర్టర్ను అందించడానికి ప్రసాద్ ముందుకు రావడాన్ని అభినందించారు. దీంతో పాటు 80,000 రూపాయలు విలువ చేసే వాటర్ హీటర్, బ్యాటరీ, యూపీఎస్ను పంపిణీ చేశారన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని శిశు విహార్కు సహాయ సహకారాలు అందించాలన్నారు. అలాగే ఏనుగులను అరికట్టేందుకు భారతీయ సోలార్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రైతులకు పంట నష్టాలు జరగకుండా సోలార్ లైట్లు, సోలార్ కంచెలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పశ్చిమ విభాగం అటవీశాఖ ఎఫ్ఆర్ఓ సుభాష్ పాల్గొన్నారు. ఇంకా దిగండి, డౌన్ దిగండి మీరు ఇద్దరు. ఓకే, కూడా చూస్తాను కదా, సంతోషపడ్డాను. లోపల పిల్లలను కూడా చూశాను నేను. ఆ పిల్లలు కూడా చాలా పరిశుభ్రంగా నీట్గా పెట్టారు, బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. లోపల చూసినట్లయితే వాళ్ళ యొక్క హైజీనిక్ కండిషన్స్ చక్కగా ఉన్నాయి. తర్వాత ఈ పవర్ కట్ అంటే ఎండాకాలం అయిపోయింది, ఇప్పుడు చాలా ఎక్కువగా విద్యుత్ వినియోగం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పవర్ కట్ జరిగినప్పుడు ఆ పవర్కు పిల్లలకు ఇబ్బంది కలగజేయకుండా ఉండే కోసం ఆయన ఈ యొక్క యూపీఎస్ సిస్టము ఇవ్వడము, ఇది చాలా హర్షదాయకమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక చర్య. ఇటువంటి చర్యను నేను ఎంతో మనసారా శ్లాఘిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రసాద్ గారికి, అదే రకంగా నాతో పాటు వచ్చేసినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్కి, తర్వాత ప్రసాద్ వాళ్ళ మిస్సెస్, తర్వాత శిశు విహారకు సంబంధించినటువంటి మేనేజరు సిబ్బందికి అందరికీ, ఇటువంటి ఒక మంచి చర్యను మీరు ప్రజల్లోకి తీసుకుపోతున్నటువంటి, ఇక్కడ సోలార్ సిస్టమ్ కూడా పెట్టామని అన్నారు. దాన్ని ఇప్పుడే మనము పైకి పోయి చూసి వచ్చాము. దాని పనితీరును కూడా నేను తెలుసుకోవడం జరిగింది. మాకు కూడా ఇటువంటివన్నీ ఈ యొక్క మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్లో ఏనుగులకు సంబంధించి కానీ, లేకుంటే ఇతరత్ర వైల్డ్ లైఫ్కి సంబంధించి కూడా మేము లోపల ఈ సోలార్ ప్యానెల్స్, తర్వాత సోలార్ లైట్స్, తర్వాత సోలార్ పంప్ సెట్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి.
అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ మార్గనిర్దేశం. చిత్తూరులో ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. భారతదేశంలో త్వరలో ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలపై నిరసన తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ. వేడెక్కిన జిల్లా రాజకీయం, వ్యక్తిగత దూషణలకు దిగిన ప్రధాన పార్టీలు, చిత్తూరులో ఉద్రిక్త పరిస్థితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అందువల్ల సెలవు. నమస్కారం.